మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ అసైన్మెంట్ కరాచీ రెండవ భాగం. రాజు మియా మీద పగ సాధించటానికి ఇంతకంటే మంచి అదును మరొకటి లభించదు. నిశ్శబ్దంగా అతన్ని సఫా చేసి సముద్రంలోకి దొర్లిద్దాం. స్పెషల్ బ్రాంచ్ మనుషుల్ని చూసి భయపడి పారిపోయాడని అందరూ అనుకుంటారు. అతను శత్రువుల మనిషిని భావిస్తారు. లో గొంతుకతో తన సహచరుల వైపు చూస్తూ అన్నాడు రహీం. మౌనంగా తలలు ఊపి దుస్తుల్లో దాచుకున్న పొడుగాటి పేష్కప్లను బయటకు తీశారు అతని స్నేహితులు ముగ్గురు. మీరు ముందు పోయి అతన్ని వెనక నుంచి కమ్ముకోండి, నేను ముందు నుంచి దెబ్బతీస్తాను, కరకరలాడుతున్న కంఠంతో హెచ్చరిస్తూ ఒక అడుగు పక్కకు వేశాడు రహీం. షాడో పడుకుని ఉన్న క్యాబిన్ వైపు అడుగులు వేశారు అతని సహచరులు. ఆ పైన అక్కడ ఉండలేకపోయింది షీల. జరగకూడని ఘోరమేదో జరగబోతుందని దాని చిన్న హృదయానికి బాగా అర్థమైంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిశ్శబ్దంగా ముందుకు పరిగెత్తి ఓరగా తెరిచి ఉన్న తలుపుల్ని దాటి షాడో మీదకి ఎగబ్రాకిందది. వేగంగా కొట్టుకుంటున్న దాని గుండెల్ని చూసి ఆశ్చర్యంగా విజిల్ వేస్తూ బంక్ మీద లేచి కూర్చున్నాడు షాడో. వాట్ హ్యాపెండ్ మై డియర్, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడుగుతూ ద్వారం వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. యమభటుల్లా ద్వారం ముందు ప్రత్యక్షమయ్యున్నారు రహీం అనుచరులు. కారిడార్లో వెలుగుతున్న లైట్ల వెలుగుపడి తళతళ మెరిసిపోతున్నాయి వారి చేతుల్లోని పేష్కప్లో. అందరి ముందు నన్ను అవమానపరిచిన మరుక్షణం నీ ఆయుష్ చెల్లిపోయింది రాజుమియా, ఇక నిన్ను రక్షించేవాడెవడో రమ్మను అంటూ వారి వెనుక గదిలోకొచ్చాడు రహీం. ఎదురుచూడని ఆ సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో షాడోకి అంతుబట్టలేదు. పీకల దాకా ప్రమాదంలో మునిగున్నాడు తను. ఇప్పుడు అనవసరమైన గోలలో ఇరుక్కుంటే మరింత విషమ స్థితిలో చిక్కుపడాల్సొస్తుంది. అతని ఆలోచనలను మరొక విధంగా అర్థం చేసుకుని వికృతంగా చూస్తూ కత్తుల్ని ముందుకు జాచారు రహీం అనుచరులు. దూరదూరంగా జరిగి ద్వారాన్ని కవర్ చేశారు. చూడు రహీం భాయ్, అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. కావాలంటే రేపుదయం కళాశీలందరి ముందు నీకు క్షమాపణలు చెప్పుకుంటాను, నన్ను వదిలేయండి అంటూ రహీం ముఖంలోకి చూశాడు. అతని మాటల్ని వినిపించుకునే స్టేజ్ని దాటిపోయాడు రహీం. పిరికినాయాల, నన్ను కొట్టే ముందు ఈ ఆలోచన ఏమైపోయింది బే? కళాశీలందరూ ఉన్నారని మహావీరుడి మాదిరి నీలిగావు. ఈ రహీం పగబడితే అది తాచుపాము పగ అని నీకు తెలియదు అంటూ ఎగిరి దూకాడు అతని గొంతు మీదకి. భయంతో వణికిపోతూ షాడో గుండెల మీద నుంచి క్రిందకి దూకి క్యాబిన్ బయటికి పరుగు తీసింది షీల. మాటలతో కాలక్షేపం చేయటం వల్ల ప్రయోజనమేమీ ఉండదని గ్రహించి ఎగిరి పక్కకు దూకాడు షాడో. చూస్తారేం, పొడవండి కరుకుగా తన వారిని హెచ్చరించి తన బొడ్డులో ఉన్న పేష్కప్ని సర్రున బయటకు లాగాడు రహీం. గుండెల నిండా గాలి పీల్చుకుని లాగిపెట్టి అతని చేతి మీద తన్నాడు షాడో. బాధగా అరిచి వెనక్కి తూలాడు రహీం. ఎగిరి అవతల పడిపోయింది అతని చేతిలోని కత్తి. అంతవరకే షాడోకి బాగా గుర్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది అతనికి సరిగ్గా అర్థం కాలేదు. రహీం పడిపోయిన మరుక్షణం ఒకేసారి అతని మీద కలబడ్డారు మిగిలిన కళాశీలు ముగ్గురు. ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా షాడోకి లేకపోయింది. బొంగరంలా గిర్రున తిరుగుతూ వారి కత్తిపోట్లను కాచుకున్నాడు. వీలు దొరికిన మరుక్షణం లాగిపెట్టి వారి గుండెల మీద తన్నాడు. ఓడ మీద కాయాకష్టం చేసి చేసి కొండరాళ్ల మాదిరి గట్టిపడి ఉన్నాయి వారి శరీరాలు. షాడో తన్నిన తన్నులు వారిని కించిత్తు కూడా కదిలించలేకపోయాయి. మరింత ఫోర్స్గా కిక్స్ని డెలివర్ చేయటానికి క్యాబిన్లో చోటు సరిపోవటం లేదు షాడోకి. చచ్చు దద్దమ్మల్లారా, ఆలస్యం చేస్తే మిగిలిన కళాశీలందరూ వచ్చి పడతారు, చూస్తారేం, చంపండి అని హెచ్చరిస్తూ వెనుక నుంచి షాడో వెన్నుమీద పొడవటానికి ప్రయత్నించాడు రహీం. గిరుక్కున వెనుతిరిగి అతని ముఖం మీద పిడికిలితో పొడిచాడు షాడో. అదే ఊపులో పక్కకు తిరిగి అడ్డమొచ్చిన అతని అనుచరులిద్దరినీ లాగిపెట్టి గుండెల మీద తంతు కారిడార్లోకి జంప్ చేశాడు. కారిడార్ చివరి భాగం చాలా విశాలంగా ఉంటుంది. అక్కడికి పోగలిగితే 5 క్షణాల్లో రహీం ఆట కట్టించవచ్చని అతని ఉద్దేశం.
అయితే పొరటిలోనే సంధి కొట్టింది అతని ఉద్దేశానికి. కారిడార్లోకి జంప్ చేసిన మరుక్షణం అనుకోని అవాంతరం ఒకటి అతనికి ఎదురైంది. రహీంని చూడగానే భయపడి బయటికి పారిపోయిన షీలా కారిడార్లో నిలబడి షాడో వంకే చూస్తుంది. అతను బయటకు రాగానే పట్టరాని సంతోషంతో మీదకి ఎగబరాగటానికి ప్రయత్నించింది. వేగంగా మూవ్ అవుతున్నాడు షాడో. అనుకోకుండా అతని పాదాల క్రిందకొచ్చేసిందా అమాయక ప్రాణి. గెట్అవుట్ యు బ్లేడీ ఇడియట్, గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్, కోపంగా అంటూ అలాగే గాలిలోకి పల్టీ కొట్టి క్యాబిన్స్ ముందున్న ఆయిల్ డ్రమ్ము మీద పడ్డాడు. డబ్మని శబ్దం చేస్తూ పక్కకు జరిగింది ఆయిల్ డ్రమ్ము. ఆ అదుటకు దాని మూత ఓడిపోయి వాటర్ ట్యాప్లో నుంచి వాటర్ వచ్చినట్లు శరవేగంతో కారిడార్లోకి ప్రవహించటం మొదలుపెట్టింది ఆయిల్. చంపండి ఆ దుర్మార్గుడి రక్తాన్ని, కళ్ళ చూడండి అని తన సహచరుల్ని హెచ్చరిస్తూ బయటకు వచ్చాడు రహీం. గట్టు తెగిన వరద మాదిరి కారిడార్ నిండా అలుముకుంటున్న ఆయిల్ని చూసి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు అతని అనుచరులు. ఆయిల్ డ్రమ్ము మీద పడటంలో తల కారిడార్ గోడకు పొడుచుకుని షాడో కనుల ముందు టెక్నికలర్ నక్షత్రాలు కనిపించాయి. చేతుల్ని నేలకు ఆనించి తలను తీవ్రంగా విదిలిస్తున్నాడతను. ఈ దృశ్యాన్ని చూడగానే రహీం మనస్సులో మెదిలింది భయంకరమైన ఆలోచన ఒకటి. రే, మీరు పారిపోండ్రా, పారిపోయి డెక్ మీద నిలబడండి అని తన సహచరులను హెచ్చరిస్తూ ప్యాంటు జోబులో నుంచి అగ్గిపెట్టెను బయటకు తీశాడు. అతని ఉద్దేశాన్ని గమనించి శరవేగంతో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి అవతలికి పారిపోయారు కళాశీలు. వికటంగా నవ్వుతూ అగ్గిపుల్లను వెలిగించి కారిడార్లోకి విసిరాడు రహీం. విసిరిన మరుక్షణం తాను కూడా పిక్కబలం చూపించాడు. గ్యాస్ సిలిండర్ ఏదో బద్దలైనట్లు భగ్గుమంటూ లేచాయి మంటలు. నల్లటి పొగలను వెలువరిస్తూ ఒక్కసారిగా ఆయిల్ పడినంత మేర ఆవరించుకున్నాయి. అద్దిరిపడి అవతలికి దొర్లాడు షాడో. మంటల వేడిమికి చురచురలాడుతూ మాడిపోయాయి అతని ముఖం మీదకి వాలిన ముంగురులు. పెటపెట రావాలు చేస్తూ క్యాబిన్స్ మీద, కారిడర్ గోడల మీద పడ్డాయి మంటలు. మరో 2-3 నిమిషాల్లో ఓడనంతా ఆక్రమించుకునేటట్లు అగుపిస్తోంది వాటి వేగం. మంటలు, మంటలు, పారిపోండి, పారిపోయి మీ ప్రాణాలు రక్షించుకోండి అని గొంతు చించుకొని అరుస్తూ కారిడర్ చివరికి పరుగుతీశాడు షాడో. అతను హెచ్చరించాల్సిన అవసరం లేకపోయింది. అప్పటికే మంటల వేడిమిని కనిపెట్టి కలుగుల్లో నుంచి బయటకొస్తున్న ఎలుకల్లా క్యాబిన్స్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు కళాశీలందరూ. కారిడర్ పైభాగంలో ఉన్న ఎలక్ట్రిక్ వైర్లను తృప్తి తీరా ఆరగించాయి మంటలు. టప్ టప్ మని శబ్దం చేస్తూ ఎగిరిపోయాయి కొన్ని కరెంటు ఫ్యూజులు. అజునబీలోని సగభాగం అంధకారంలో మునిగిపోయింది. వెర్రిగా అరుస్తూ ఒకరి కాళ్లకు ఒకరు అడ్డాలు పడుతూ డెక్ పైభాగంలోకి పరుగుతీశారు కళాశీలందరూ. కంగారుగా బయటకు పరిగెత్తుకొచ్చాడు తన క్యాబిన్లో పడుకుని ఉన్న కెప్టెన్. డెక్ 4 మూలలా కాపలా నిలబడి ఉన్న స్పెషల్ బ్రాంచ్ మనుషులు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. పారిపోండి, ఓడ తగలబడిపోతుంది, పారిపోండి అని గొంతు చించుకొని అరుస్తూ కళాశీల మధ్యగా లైఫ్ బోట్ల వైపు పరుగుతీశాడు షాడో. రహీం దయవల్ల అనుకోకుండా ఎదురైంది చక్కటి అవకాశం. దాన్ని వదులుకోదల్చలేదు అతను. లైఫ్ బోట్ల దగ్గర నిలబడి ఉన్న దృఢకాయుడికి ఏమీ అర్థం కాక వెర్రిగా చూశాడు అతని ముఖంలోకి. అడ్డం తప్పుకో, అవతల నాకు బోలెడు పనులున్నాయి అంటూ లాగిపెట్టి అతని నెత్తిమీద గుద్దాడు షాడో. చేతిలో ఉన్న రైఫిల్ని నేలకొదిలి మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు దృఢకాయుడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భుజం మీది కంబళిని అవతలికి గిరాటేశాడు షాడో. కంబళి చాటున బెల్టులో దోపబడుంది అతని డాగర్. దాన్నందుకొని ఒకే ఒక్క వేటుతో దగ్గరలో ఉన్న లైఫ్ బోట్ తాళ్లను తెంచేశాడు. మంటల హడావుడిలో కళాశీల తొక్కిసలాటలో అతను చేసిన ఘనకార్యం ఎవరికంటా పడలేదు. త్రాళ్లు తెగిన మరుక్షణం జర్రున్న చారి సముద్రంలో పడింది లైఫ్ బోట్. ఒక కాలినెత్తి డెక్ రెయిల్స్ మీద వేశాడు షాడో. గుండెల నిండా గాలిని పీల్చుకుని సముద్రంలో డైవ్ చేయబోయాడు. కీచుగా అరుస్తూ ఉరుకుల పరుగుల మీద వచ్చిపడింది షీలా.
ఒక్క గంతులో అతని కుడిపాదాన్ని పట్టుకుని వేగంగా భుజాల మీదకు పాకింది. నాతో వస్తే ఇంతకంటే దారుణమైన ప్రమాదాలు ఎదురవుతాయి, నువ్వు తట్టుకోలేవు. ఈ ఓడమీది కళాశీలు చాలా మంచివాళ్ళు, నువ్విక్కడే ఉండు డియర్ అంటూ దాని నడుమును పట్టుకుని డెక్ మీదకి విసిరబోయాడు షాడో. శరీరంలో ఉన్న శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని అతని భుజాన్ని వాటేసుకుంది షీల. అంగుళంలో పదోవంతు కూడా కదిలించలేకపోయాడు షాడో. నీ కర్మ, మంచి మాటలు చెప్తే నీకు అర్థం కావు, అనుభవించు అంటూ దాన్ని అవతలకు విసిరే ప్రయత్నాన్ని విరమించుకొని తల్లక్రిందులుగా సముద్రంలోకి దూకేశాడు. మంటలు మరింతగా విజృంభించి డెక్ పైభాగానికొచ్చేశాయి. గోల గోలగా అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీస్తున్న కళాశీలను హెచ్చరించి ఆ మంటల్ని ఆర్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు కెప్టెన్. ఎందుకిలా జరిగింది? ఈ అఘాయిత్యానికి కారకులెవరు? కెప్టెన్ దగ్గర నిలబడి గుర్రుగా చూస్తూ అడిగాడు స్పెషల్ బ్రాంచ్ అధికారి. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు రహీం. ఇది రాజుమియా చేసిన పని సార్. మీకు కావాల్సిన శత్రువుల మనిషి అతనే. క్యాబిన్కి నిప్పు ముట్టించి పారిపోయాడు అన్నాడతను. ఉరుములాంటి కంఠంతో తన అనుచరులందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు స్పెషల్ బ్రాంచ్ అధికారి. అజ్నబీనంతా గాలించి చూశారు వారందరూ. రాజుమియా కనిపించలేదు. వెంటనే మోటారు బోటులో ఎక్కి అజ్నబీ చుట్టుపక్కల ఉన్న సముద్రాన్నంతా వెతకటం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్ని చూసి తనలో తాను ఉప్పొంగిపోయాడు రహీం. రాజుమియాను శత్రువుల మనిషిగా చిత్రీకరించి అతని మీద పగ సాధించుకోగలిగానని అతని అభిప్రాయం. స్పెషల్ బ్రాంచ్ వాళ్లకు కావలసిన శత్రువుల మనిషి ఆ రాజుమియానే అని అతనికెలా తెలుస్తుంది? పగ సాధించుకోబోయి తనే అతనికి సహాయం చేసినట్లు అతనికెలా అర్థమవుతుంది? కంటి మీద కొనుకు లేకుండా కనీసం గొంతు తడుపుకోవటానికి పచ్చి మంచినీళ్లు కూడా లేకుండా 64 గంటల పాటు అరేబియా సముద్రంలో కొట్టుమిట్టాడి అజనబీలో నుంచి దూకేసిన 3వ రోజు సాయంత్రం 6 గంటల వేళకు కరాచీ పట్టణం సమీపంలో ఒడ్డును చేరుకున్నాడు షాడో. తనను ఎవరూ గమనించటం లేదని నిశ్చయపరుచుకొని లైఫ్ బోటును తలక్రిందులు చేసి నీటిలో ముంచేశాడు. ఆకలి దాహంతో అలమటించిపోతోంది అతని దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్న షీల. నిమిషానికి 2 సార్లు కిచ్చుకిచ్చలాడుతూ అతని ముఖంలోకి తొంగి చూస్తోంది. కొంచెంసేపు ఓపిక పట్టు డియర్. ఇప్పుడు మనకు ఎదురుపడిన మొట్టమొదటి హోటల్లో దూరుదాం. నీ కడుపు పట్టినన్ని రొట్టెలు తిందువు కాని కొంచెంసేపు ఓపిక పట్టు అంటూ దాని తల నిమిరి సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న సిమెంటు రోడ్డు మీద అడుగులు వేశాడు. మరో గంట గడిచిన తరువాత పెద్ద వీధి ముందు అతనికి కనిపించింది ఒక ఇరానీ హోటల్. అది అల్లంత దూరంలో ఉండగానే అందులో నుంచి వస్తున్న వాసనలను పసికట్టి తోకూపటం ప్రారంభించింది షీల. దాని వేగిరపాటును గమనించి తనలో తను నవ్వుకుంటూ సూటిగా ఆ హోటల్లోకి దారి తీశాడు షాడో. ఒక మూలగా ఉన్న బల్లను ఆక్రమించుకొని తనకు షీలాకు కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. మీగడతో తయారు చేసిన మాంసపు కూరను పెద్ద ప్లేట్ నిండా పెట్టుకుని తీసుకొచ్చాడు వెయిటర్. పట్టరాని సంతోషంతో కిచకిచలాడుతూ షాడో భుజాల మీద నుంచి టేబుల్ పైకి దూకింది షీల. వంచిన తలను ఎత్తకుండా ఆత్రంగా ఆ ప్లేటును ఖాళీ చేయటం మొదలుపెట్టింది. వెయిటర్ తన కోసం తెచ్చిన రొట్టెల్ని విరిచి నోట్లో పెట్టుకుంటూ కను చివరల నుంచి చుట్టూ చూశాడు షాడో. బవిరిగడ్డాలతో బుర్రమీసాలతో భయం కొలిపే విధంగా ఉన్నారు హోటల్లోని కస్టమర్స్. చీకటి పడుతున్న కొద్దీ లోపలికి వచ్చే రఫ్ క్యారెక్టర్ల సంఖ్య చాలా ఎక్కువవుతోంది. వారందర్నీ గమనించేసరికి షాడో మనస్సులో అడుగుపెట్టిందొక ఆలోచన. తనకు కావలసిన షేక్ దావూద్ మాంటీరియోలలో దావూద్ నివసించేది హార్బర్ సమీప ప్రాంతంలోనే అని సిఐబి ఫైల్స్ తెలియజేస్తున్నాయి. అతని జాడల్ని ముందు ట్రేస్ చేయగలిగితే ఆ తరువాత మాంటీరియో ఆచూకీ ఈజీగానే తెలుస్తుంది. హోటల్లో వస్తున్న రఫ్ క్యారెక్టర్లతో స్నేహం చేసుకోగలిగితే తన పనులు సులభంగా నెరవేరుతాయి. షాడో ఆలోచనలు పూర్తి కాకముందే సిల్కు దుస్తులు ధరించి ఉన్న ఒక సన్నపాటి మనిషి మెల్లిగా వచ్చి అతని భుజం తట్టాడు. ఉలిక్కిపడి అతని ముఖంలోకి చూశాడు షాడో.
మీ ఏకాంతానికి అంతరాయాన్ని కలిగించినందుకు మన్నించాలి. కరాచీ మొత్తం మీద వలవేసి గాలించినా మీకు కనిపించని సుందరీమణులు నా దగ్గరున్నారు. ఖరీదు చాలా తక్కువ. మీకిష్టమయ్యే పక్షంలో వాళ్ల ఫోటోలు చూపిస్తాను. స్వచ్ఛమైన ఉర్దూలో తను చేస్తున్న పనేమిటో చెప్పి జోబులో చేయిపెట్టాడతను. పెదవుల మీదకి దుమకబోతున్న నవ్వును అతి ప్రయత్నం మీద అదుముకొని తల అడ్డం తిప్పాడు షాడో. మంచి అవకాశం సార్ ఇది. భారతీయ పురాణ గాథల్లో చెప్పబడిన రంభ, ఊర్వశి, మేనక మొదలైన వారందరూ మానవ జన్మలెత్తి మా కరాచీలోనే వ్యాపారం చేస్తున్నారు. కావాలంటే స్వయంగా చూడండి అంటూ జోబులో నుంచి కొన్ని ఫోటోలను తీసి అతని ముందు పెట్టాడా మనిషి. రకరకాల భంగిమల్లో నిలబడి ఉన్న ఆ కరాచీ రంభలను చూడలేక విసుగ్గా ఆ ఫోటోలను అవతలకి నెట్టబోయాడు షాడో. అదే సమయంలో కాలి అందెలు గల్లు గల్లుమని శబ్దాలు చేస్తుండగా ఆ హాల్లోకి అడుగుపెట్టింది ఒక అపురూప సుందరి. అంతవరకు ఎంతో కోలాహలంగా ఉన్న ఆ హోటల్ ఒక్కసారిగా గంభీరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. అక్కడున్న ప్రతి మనిషి నోరు తెరిచి ఆమె వంకే చూడసాగారు. ఆమెవరు బ్రదర్? ఏం చేస్తూ ఉంటుంది? ఫోటోలను అవతలికి నెట్టే ప్రయత్నాన్ని విరమించుకుని రహస్యంగా అడిగాడు షాడో. అతని మాటలను వినిపించుకోలేదు బ్రోకర్. ఆ సుందరిని చూడగానే అతని ముఖం తెల్లగా పాలిపోయింది. అయ్య బాబోయ్, ఇటువంటి ప్రదేశాలకు రావద్దని ఎంత చెప్పినా వినకుండా వచ్చింది. షేక్ దావూద్ గారి చెంచాలు ఇక్కడే ఉన్నారు, చూస్తే గోల చేయకుండా వదిలిపెడతారా? ఆందోళనగా అంటూ తన చేతిలోని ఫోటోల్ని షాడో ముందు పడేసి గబగబా ఆ సుందరి వైపు బయలుదేరాడు. షేక్ దావూద్ పేరు వినగానే వీపు మీద ఎవరో లాగిపెట్టి గుద్దినట్లు ఉలిక్కిపడి కుర్చీలో నుంచి లేచాడు షాడో. అదే సమయంలో అతనికి ఎడమ చేతి పక్కగా ఉన్న ఒక ఫ్యామిలీ రూంలో నుంచి బిలబిలా బయటకొచ్చారు 10 మంది దృఢకాయలు. విసురుగా పోయి హోటల్లోకొచ్చిన సుందరి చేతిని పట్టుకున్నాడు వారిలో ఒకతను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, ఒక్కసారి మా ముద్దు చెల్లించు, బ్రతికున్నంతకాలం నీకు గులాములై పడుంటాం. ఆవో ప్యారి, హమరే సాత్ ఆనాహీ పడేగా అంటూ రెండో చేతిని పట్టుకుని ఫ్యామిలీ రూమ్ వైపు గుంజాడు ఇంకో దృఢకాయుడు. ముద్దులు మూట కట్టినట్లున్న ఆ సుందరి ముఖం వారిని చూసేసరికి కాంతి విహీనమైపోయింది. వారి చేతుల్ని విదిలించుకోవాలని ప్రయత్నించింది, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. భాయ్సాబ్, సాంజీ చిన్నపిల్ల, అట్టే అనుభవం లేదు, నచ్చజెప్పి నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను, ఇవాళ్టికి వదిలేయండి. దృఢకాయుల గడ్డాలు పట్టుకుని దీనంగా బ్రతిమిలాడాడు బ్రోకర్. వికటంగా నవ్వుతూ అతని ముఖం మీద బలంగా చరిచాడు ఒక దృఢకాయుడు. బాధగా అరిచి ఒక గోడకు పోయి గుద్దుకున్నాడు బ్రోకర్. దొరక్క దొరక్క దొరికిన ఇష్కురసాన్ని నేల పారబోసుకునేటంత మందబుద్ధులం కాదు మేము అంటూ ఆ సుందరిని హోటల్ వెనుక భాగానికి లాక్కుపోయే ప్రయత్నం చేశారు. వదలండి, నన్ను వదలండి అంటూ శక్తినంతా వినియోగించి ట్రై చేస్తుందా సుందరి. వారి కబంధ హస్తాల్లో నుంచి బయటపడటం అసాధ్యమని గ్రహించి హోటల్లో ఉన్న కస్టమర్స్ వైపు దీనంగా చూసింది. ఆ చూపులో ప్రతిఫలించిన ప్రార్థన అక్కడున్న వారందరికీ అర్థమైంది. కానీ రాక్షసుల మాదిరి కనిపిస్తున్న ఆ దృఢకాయల్ని ఎదిరించే ధైర్యం వారెవ్వరికీ లేకపోయింది. ఎవరికి వారు తలలు వంచుకొని ముఖాలు చాటు చేసుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి షాడో మీదకి ప్రతిఫలించాయి సుందరి చూపులు. ఆమె కన్నుల్లో మెదులుతున్న భయాందోళనలు గమనించేసరికి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు షాడో. అంతలోనే అతని వెన్ను తట్టి హెచ్చరించింది వివేకం. వాళ్ళు షేక్ దావూద్ అనుచరులని బ్రోకర్ అన్నాడు. మనకు కావాల్సిన షేక్ దావూద్, వీళ్ల యజమాని షేక్ దావూద్ ఒక్కరేనేమో. ఒకరి అయితే వీళ్లతో ఇప్పుడు పోట్లాట పెట్టుకోవటం మంచిది కాదు. అనవసరంగా తన అసైన్మెంట్ని కాంప్లికేట్ చేసుకున్నట్లవుతుంది. అడుగు ముందుకు వేద్దామా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిలో చిక్కుపడిపోయాడు షాడో. ఎటూ తేల్చుకోలేక నిస్సహాయంగా చుట్టూ చూశాడు. నిన్ను రక్షించగల మొనగాళ్లు ఈ కరాచీలోనే లేరు, డబ్బు పడేస్తే పక్కకొచ్చే భోగం దానివి నువ్వు అంటూ ఆ సుందరిని ఇంకా కొంచెం అవతలకు లాక్కుపోయారు ఆ దృఢకాయలు.
రక్షించండి, దయచేసి నన్ను రక్షించండి. షాడో వైపు చూస్తూ దీనాది దీనంగా ప్రార్థించిందామె. ఆ పైన ఆగలేకపోయాడు షాడో. కూర్చున్న చోట అడ్డంగా ఉన్న రెండు కుర్చీలను లాగిపెట్టి అవతలకు తన్ని ముందుకు దూకాడు. అతన్ని చూడగానే తొడచరిచి బిగ్గరగా నవ్వారు ముగ్గురు దృఢకాయలు. ఈ ఊరికి కొత్తవాడిలా ఉన్నావు, మా వ్యవహారం నీకింకా తెలియదు కాబోలు అంటూ మొలల్లో దోపుకున్న కైజార్లను బయటకు లాగి అతని వైపు కదిలారు. చేతులు కందిన కుర్చీలను ఎత్తి వారి మీదకి విసిరాడు షాడో. రెండంగల్లో వారిని సమీపించి లాగిపెట్టి గుద్దాడు ఒక అతని వీపు మీద. మర్గయ్యా రే, మై మర్గయ్యా అని అరిచి అలాగే నేల మీద బోర్లా పడిపోయాడు ఆ దృఢకాయుడు. అదే ఊపులో గాలిలోకెగిరి ముఖం పగిలిపోయేటట్లు తన్నాడు షాడో మూడో దృఢకాయుణ్ణి. కెవ్వున అరిచి ఒక టేబుల్ మీద పడిపోయాడతను. కిరగిరలాడుతూ విరిగి నేల మీద పడిపోయిందా టేబుల్. గొల్లుమని అరుస్తూ లేచి అవతలికి పారిపోయారు అక్కడున్న కస్టమర్స్ అందరూ. అక్కడితో హడలిపోయి దూరంగా పారిపోయింది ఆ హోటల్ని ఆవరించుకుని ఉన్న ప్రశాంత వాతావరణం. చంపండి, బద్మాష్ని నరికి ముక్కలు చేయండి అని అరుస్తూ ఒక్కసారిగా వచ్చి షాడోని కమ్ముకున్నారు దృఢకాయులందరూ. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని రెండు చేతులకు పని కల్పించాడు షాడో. రాకెట్ల మాదిరి గాలిలోకి ఎగరసాగాయి కుర్చీలు. ఫట్ఫట్మని మ్రోతలు చేస్తూ విరగసాగాయి టేబుల్స్. అయ్యా బయటకు పోండి, బయటకు పోయి కొట్టుకోండి అంటూ షాడో చేతులు పట్టుకున్నాడు హోటల్ యజమాని. అదే అదనుగా ఒక కుర్చీనెత్తి షాడో వెన్నుమీద మోదాడు ఒక దృఢకాయుడు. కాంక్రీట్ దిమ్మకు కొట్టినట్లు ముక్కలు ముక్కలైపోయిందా కుర్చీ. షాడో కళ్ల ముందు ఎర్రటి మెరుపులు మెరిశాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలియని పిచ్చి ఆవేశం అతన్ని ఆవరించుకుంది. ఆ హోటల్ దద్దరిల్లిపోయేటట్లు అరిచి హోటల్ యజమాని గుండెల మీద బలంగా పొడిచాడు తలతో. 10 టన్నుల బండరాయి గుండెల మీద పడినట్లు బాధపడుతూ యువతలకి పారిపోయొచ్చాడతను. క్రింద కనిపించిన రెండు కుర్చీ అవశేషాలను అందుకొని వీరభద్రుడి మాదిరి చిందులు వేయసాగాడు షాడో. అతని చేతులకు అడ్డమొచ్చిన తలలన్నీ కొబ్బరికాయలు పగిలినట్లు పగలసాగాయి. అలా చూస్తూ ఉంటే తన హోటల్ తనకు దక్కదని హోటల్ యజమానికి బాగా అర్థమైపోయింది. వణుకుతున్న చేతులతో క్యాష్ కౌంటర్ మీద ఉన్న ఫోన్ అందుకుని పోలీసులకు రింగ్ చేశాడతను. ఆ సంగతి తెలియని షాడో కుర్చీ కర్రల్ని పట్టుకుని చిందులు వేస్తూనే ఉన్నాడు. అతన్ని ఎదిరించిన దృఢకాయల్లో 6 తలలు పగిలి నేల మీద పడి పొర్లుతున్నారు. పొండిరా, పోయి మన వాళ్ళందరినీ పిలుచుకురండి, పొండి అని గొంతు చించుకొని అరిచాడు క్రిందపడి పొర్లింతలు పెడుతున్న వారిలో ఒక అతను. గిరుక్కున పక్కకు తిరిగి హోటల్ బయటకు పరుగు తీశాడు ఒక దృఢకాయుడు. క్రిందున్న వీరాధివీరుడి నోటి మీద లాగిపెట్టి తన్ని పరిగెత్తుతున్న దృఢకాయుడు వెంటపడ్డాడు షాడో. హోటల్ ముందు భాగంలోకి వచ్చేసరికి అతని కంటపడ్డాయి మ్రోతలు చేస్తూ దూసుకువస్తున్న 2 పోలీస్ వ్యాన్లు. ఎంత వేగంతో బయటకొచ్చాడో అంతకు రెట్టింపు వేగంతో వెనుతిరిగి హోటల్లోకి పరుగు తీశాడు షాడో. పోలీసులు రాకను చూడగానే హోటల్ యజమానికి ధైర్యం వచ్చింది. పట్టుకోండి, ఆ దుర్మార్గుడిని పట్టుకోండి అని తన వెయిటర్స్ని హెచ్చరిస్తూ షాడో చొక్కాను గట్టిగా పట్టుకున్నాడు. సగం విరిగిపోయి పడనా వద్దా అంటున్న ఒక టేబుల్ మీద పెద్ద ప్లేట్ నిండా ఉంది సెగలు విరచిమ్ముతున్న మాంసపు పులుసు. ఆ ప్లేట్ను అలాగే ఎత్తి హోటల్ యజమాని ముఖానికేసి కొట్టి పరుగందుకున్నాడు షాడో. నా కళ్ళు, నా కళ్ళు పోయాయి నాయనో, నేను గుడ్డివాణ్ణయ్యాను దేవుడో అని అరుస్తూ నేల మీద కూలబడిపోయాడు హోటల్ యజమాని. అతని వెయిటర్లు కొందరు షాడో దారికి అడ్డమొచ్చారు. వారందరినీ భుజాలతో అవతలికి నెట్టి వెంటి నుంచి వెలువడిన బాణంలా హోటల్ వెనుక భాగంలో ఉన్న కిచెన్లోకి పారిపోయి అక్కడ్నుంచి ఒక సందులోకి దూకాడు షాడో. కిచెన్లో ఒక పెద్ద గంగాళం చాటున దాక్కొని ఉంది తగువుకు కారకురాలైన సుందరి. షాడోతో పాటు తను కూడా సందులోకి పరుగు తీసింది. షీలా, వేర్ ఆర్ యు బ్లడీ ఫూల్, కమ్ ఆన్ అని బిగ్గరగా పిలుస్తూ ముక్కుసూటిగా పరుగు తీశాడు షాడో. పోట్లాట ప్రారంభం కాగానే ఒక కిటికీ మీదకి పాకి భయం భయంగా చూస్తోంది షీలా.
షాడో కిచెన్లోకి పోవడాన్ని గమనించగానే క్రిందకి దూకి వేగంగా అతన్ని అనుసరించింది. ఒక ఫర్లాంగు దూరం పోయిన తరువాత ఉన్నట్లుండి ఆగి తన వెనుకనే వస్తున్న సుందరిని ఒక చిన్న సందువైపు నెట్టాడు షాడో. పోలీసులు నా వెంట పడతారు, నువ్వు నా వెనకే తిరిగితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. పారిపో పారిపో, ఎక్కడైనా దాక్కో అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఇంకో సందులోకి పరుగు తీశాడు. ఏదో చెప్పటానికి ప్రయత్నించిందా సుందరి. మాట ఆమె నోటి నుంచి వెలువడక ముందే వెనుక నుంచి వినవచ్చాయి పోలీస్ విజిల్స్. జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుని షాడో చూపించిన సందులోకి పరుగు తీసి చీకట్లో కలిసిపోయిందామె. 3 ఫర్లాంగుల దూరం ఎక్కడ ఆగకుండా పరుగు తీసి నిర్మానుష్యంగా ఉన్న వేధి ముందు ఆగాడు షాడో. అంతవరకు మౌనంగా ఉన్న అతని అంతరాత్మ వెంటనే సతాయించటం ప్రారంభించింది. అసలు నువ్వు కరాచీ వచ్చింది దేనికి? ఇప్పుడు నువ్వు చేసిందేమిటి? నీకసలు బుద్ధుందా? ఆ మందలింపుల్ని లెక్క చేయకుండా చుట్టూ ఉన్న పరిసరాల్ని శ్రద్ధగా పరిశీలించాడు షాడో. కరాచీ పోలీసులకు పట్టుదల మహా ఎక్కువగా ఉంటుంది కాపోలు. వదలకుండా వెంటబడి తరుముకొస్తూనే ఉన్నారు. ప్రక్క వీధిలో బూట్ల శబ్దాలు వినవస్తున్నాయి. ఆ శబ్దాన్ని షీలా కూడా వింది. కిచుకిచలాడుతూ షాడో ముఖంలోకి చూసిందది. అతను తన వంక చూడకపోవటంతో కోపం తెచ్చుకుని దూరంలో కనిపిస్తున్న ఒక చెత్త కుండి వైపు పరుగు తీసింది. బూట్ల శబ్దాలు దగ్గర్లోకొచ్చేశాయి. ఇక ఆలస్యం చేస్తే పోలీసులు తనను గమనించి తీరుతారని గ్రహించి షీలా వెనకే పరుగు తీశాడు షాడో. కరాచీ మున్సిపల్ పనివాళ్లు ఆ రోజే ఖాళీ చేశారు కాపోలు. ఎంప్టీగా ఉంది షీలా సమీపించిన చెత్త కుండి. కీప్ క్వైట్ డార్లింగ్, శబ్దం చేశావంటే మన పని అవుట్ అయిపోతుంది అని షీలాను హెచ్చరిస్తూ అందులో దిగి ముడుచుకు కూర్చున్నాడు. 2 నిమిషాల తరువాత సందులోకి వచ్చారు 10 మంది పోలీసులు. లాఠీలను రెడీగా పట్టుకుని మూలలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ముందుకు సాగిపోయారు. మరో 2 నిమిషాలు గడవనిచ్చి మెల్లిగా తల బయటకి పెట్టాడు షాడో. అదే సమయంలో ఆ సందు ముందు ప్రత్యక్షమయ్యింది ఇంకొక గుంపు. గుండెలు జల్లుమంటుండగా తలను వేగంగా వెనక్కి లాక్కున్నాడతను. మెల్లిగా అడుగులు వేస్తూ చెత్త కుండీకి 10 అడుగుల దూరంలోకొచ్చి నిలబడ్డారు గుంపులోని దృఢకాయులందరూ. పంజాబ్ మెయిల్ మాదిరి వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి షాడో గుండెలు. వారిలో ఎవరైనా మరో 2 అడుగులు వేసి అలా కొంచెం తొంగి చూస్తే చాలు, కుడిత్తొట్లో పడ్డ ఎలకలా దొరికిపోతాడు తను. వాళ్ల చేతికి దొరకటమంటూ జరిగితే ఆ పైన ఆలోచించటానికి మనస్కరించక ఊపిరి బిగపట్టి అలాగే ముంగాళ్ల మీద కూర్చున్నాడు షాడో. ఉన్నట్లుండి వీణుల విందుగా అతనికి వినిపించాయి కొన్ని మాటలు. ఆ బద్మాష్ ఈ పాటికే చాలా దూరం పారిపోయి ఉంటాడ్రా. చీకట్లో చిందులు వేయటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. దావూద్ సాబ్ దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పేద్దాం. అంతకంటే ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు అంటున్నాడు ఒకతను. జీతే రహో బేటా, నువ్వింకో 100 సంవత్సరాలు వర్ధిల్లాలి అంటూ అతన్ని మనసులోనే దీవించి మరింత శ్రద్ధగా వారి మాటల్ని ఆలకించటం ప్రారంభించాడు షాడో. మరికొంచెంసేపు తర్జన భర్జనలో పడి మొదటి వ్యక్తి మాటలకు ఏకగ్రీవంగా అంగీకరించారు ఆ దృఢకాయులందరూ. ఒకరి తర్వాత ఒకరుగా ఆ సందులో దాటి తమ యజమాని షేక్ దావూద్ ఇంటివైపు బయలుదేరారు. లాగిపెట్టి తంతే గారెలు పుట్టలో పడినట్లయింది షాడో పరిస్థితి. ఆ షేక్ దావూద్ ఎవరో తెలుసుకోవటానికి అంత త్వరగా అవకాశం లభిస్తుందని అతను ఊహించలేదు. మనం బయలుదేరిన వేళ విశేషం గొప్పది డియర్. వీపు పగిలిపోయేటట్లు దెబ్బలు తిన్నందుకు ఫలితం దక్కింది. పద పోదాం అంటూ ఓపిగ్గా చెత్త కుండీలో పడుకుని ఉన్న షీలాను భుజం మీదకెక్కించుకొని ఆ దృఢకాయల్ని అనుసరించాడు. 4 వీధుల్ని క్రాస్ చేసి హార్బర్కి 1/2 మైలు దూరంలో ఉన్న ఒక పురాతన కాలపు పెంకుటింటి ముందు ఆగారు ఆ దృఢకాయులందరూ. ఓరగా వేసున్నాయి ఆ ఇంటి తలుపులు. వాటి ముందే కూర్చొని బీడీ కాల్చుకుంటున్నాడు ఒక వృద్ధుడు. గుంపుగా వచ్చిన దృఢకాయల్ని చూడగానే, దావూద్ సాబ్ ఇంట్లో లేరు, రేపు ఉదయంగానే రారు అన్నాడతను. కొంచెంసేపు తమలో తాము మాట్లాడుకొని తలా ఒక మూలకు వెళ్ళిపోయారు దృఢకాయులందరూ. చివరిదాకా కాలిన బీడీని అవతలకు విసిరేసి
తలుపులకు అడ్డంగా తుండుగుడ్డ పరుచుకొని పడుకున్నాడు వృద్ధుడు. అక్కడికి 100 గజాల దూరంలో ఉన్న ఒక చెట్టు చాటున నిలబడి ఆ దృశ్యాన్ని చూశాడు షాడో. అతని మాటల్ని విన్నాడు. అంత దూరం వచ్చి షేక్ దావూద్ ఎవరో తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవటానికి అతని హృదయం అంగీకరించలేదు. ఆ కోరిక నెరవేరాలంటే మరునాడు ఉదయం దాకా వెయిట్ చేయాలి. కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించి నిశ్శబ్దంగా పెంకుటింటి వైపు అడుగులు వేశాడు షాడో. తలుపులకు అడ్డం పడుకున్న వృద్ధుడు క్షణాల మీద గాఢ నిద్రలోకి జారిపోయాడు. పాము పొసుకొట్టినట్లు రోడ్డు మీదకి వినవస్తుంది అతను పెడుతున్న గురక. అడుగులో అడుగు వేస్తూ తన చర్యల్ని ఎవరూ గమనించటం లేదని నిశ్చయించుకొని కామ్గా వృద్ధుడి మీద నుంచి ఒక్క అంగలో ఇంట్లోకి అడుగు పెట్టాడు. 4x4 గదులున్నాయి ఆ ఇంటికి. 3వ గది పైభాగంలో సామాన్లు పెట్టుకోవటానికి వీలుగా చెక్కలతో కట్టబడి ఉంది ఒక పెద్ద అటక ఒకటి. దగ్గరలో ఉన్న కిటికీ మీద కాలు వేసి ఆ అటకపైకెక్కాడు షాడో. ఒక పక్కగా కనిపించిన గోనె సంచుల్ని అవతలికి నెట్టి వాటి చాటున మేను వాల్చాడు. వెంటనే అతన్ని కౌగలించుకుంది నిద్రాదేవత. 2 నిమిషాలసేపు అటకనంతా పరిశీలించింది అతని భుజాల మీదనున్న శీల. కుతూహలాన్ని రేకెత్తించే విషయాలేవీ కనిపించకపోవటంతో తను కూడా కనులు మూసుకొని నిద్రకు ఉపక్రమించింది. నాన్సెన్స్, ఇంతమంది ఉండి కూడా ఒక ఒంటరి మనిషిని పట్టుకోలేకపోయారా? వస్తాదులు మరి మీసాలు మెలివేసుకు తిరగటానికి మీకు సిగ్గులేదు? కోపంగా అడిగాడు దావూద్. తలలు వంచుకొని నిలబడ్డారు అతని ముందున్న దృఢకాయులందరూ. తిట్టిన తిట్టు తిట్టకుండా ఏకధాటిగా 1/2 గంట సేపు తిట్టిపోశాడు దావూద్. ఆల్ రైట్, మీరు పోయి మీ పనులు చూసుకోండి. రేపు సాయంత్రం కరాచీ ఎక్స్ప్రెస్లో మాంటిరియో వస్తున్నాడు, అతనికి చెప్పి ఆ రౌడీ ఆచూకీ తీయిస్తాను అన్నాడు 1/2 గంట తరువాత. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వెళ్ళిపోయారు అతని ముందు నిలబడి ఉన్న దృఢకాయులందరూ. రాస్కెల్స్, ఆడది కనిపిస్తే చాలు మతులు పోగొట్టుకుంటారు, బుద్ధిలేని గాడిదలు అని తనలో తను గొణుక్కుంటూ 2వ గదిని దాటి 3వ గదిలోకి అడుగు పెట్టాడా దావూద్. ఒకే ఒక కుర్చీ ఉందా గదిలో. అందులో కూర్చొని అటక మీద దొరికిన పాత న్యూస్ పేపర్ని తదేక దీక్షతో చదువుతున్నాడు షాడో. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆశ్చర్యంతో మ్రాన్ పడిపోతూ తీవ్రంగా అడిగాడు దావూద్. నువ్వు మాంటీరియోతో చెప్పి ఆచూకీలు తీయించాలని అనుకుంటున్న ఆ రౌడీని నేనే బ్రదర్ దావూద్. కొంచెం పరీక్షగా చూస్తే నీకే అర్థమవుతుంది. చేతిలోని పేపర్ని అవతల పడేసి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు షాడో. కనులు చిట్లించి చూశాడు దావూద్. అతనెవరో గుర్తుపట్టిన మరుక్షణం కరెంటు షాక్ కొట్టినట్లు జలధరించింది అతని శరీరం. మై గాడ్, నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకేం కావాలి? ఆందోళనగా ఒక అడుగు వెనక్కి వేశాడు. మెరుపు కంటే వేగంగా కదిలాడు షాడో. ఒక్క గంతులో అతన్ని సమీపించి చొక్కా పట్టుకొని ముందుకు లాగాడు. బ్యాలెన్స్ తప్పి నేల మీద బోర్లా పడ్డాడు దావూద్. కుర్చీ కోడు ముఖానికి పొడుచుకొని ఎర్రటి రక్తం సన్నగా బుగ్గల మీద జారటం ప్రారంభించింది. ఎడమ కాలితో గది తలుపుల్ని మూసి బోల్టు బిగించాడు షాడో. ప్యాంటు బెల్టును ఊడదీసి ఎడమ చేత్తో పట్టుకున్నాడు. నీకేం కావాలి? నన్నెందుకిలా నిర్బంధిస్తున్నావు? జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ప్రశ్నించాడు దావూద్. నేనెందుకొచ్చానో నీకు బాగా తెలుసు దావూద్. కాన్పూర్ నుంచి తీసుకొచ్చిన మా డాక్టర్లు, బాంబే సముద్ర పొడ్డున మాయం చేయబడిన మా కుర్రాళ్ళు ఎక్కడున్నారో వెంటనే చెప్పు. కోతలు కోయటానికి గాని నీ అనుచరుల్ని పిలవటానికి గాని ప్రయత్నం చేస్తే ప్రాణాలు తీస్తాను. లెదర్ బెల్టును గాలిలో ఊపుతూ సీరియస్గా అడిగాడు షాడో. మై గాడ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? డాక్టర్లేమిటి? నేను తీసుకురావటమేమిటి? అయోమయంగా చూస్తూ అమాయకంగా అన్నాడు దావూద్. కంటికి కనిపించనంత వేగంగా కదిలింది షాడో చేతిలోని బెల్ట్. చల్మను పడింది అతని నోటి మీద ఒక దెబ్బ. పెదవులు చిట్లి గడ్డం మీదకి జారింది వెచ్చటి రక్తం. ఆఖరిసారిగా అడుగుతున్నాను దావూద్, నిజం చెప్పు. బెల్టును ఇంకోసారి గాలిలోకెత్తుతూ కరుకుగా అడిగాడు షాడో. గాఢంగా నిట్టూర్చి తల విదిలించాడు దావూద్.
చెప్తాను మిస్టర్ షాడో, నీ దగ్గర రహస్యాలు దాచటం కష్టమని ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు నువ్వు బయలుదేరి వస్తావని అనుకుంటే ఆ పని మేం చేసేవాళ్లమే కాదు అంటూ మెల్లిగా లేచి నిలబడ్డాడు. గాలిలోకెత్తిన బెల్టును క్రిందకు దించి గోడ నానుకుని నిలబడ్డాడు షాడో. పాకిస్తాన్ స్పెషల్ బ్రాంచ్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కల మనిషి ఆ దావూద్. అంత తేలిగ్గా ఆ రహస్యాలను బయట పెడతాడంటే అతనికి నమ్మకం కలగటం లేదు. అతనలా అనటంలో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. ఆ మాట షాడో హృదయంలో మెదులుతుండగానే తన జిత్తులమారితనాన్ని ప్రత్యక్షంగా చూపించనే చూపించాడు దావూద్. లేచినట్లు లేచి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వేగంగా నాలుగో గదిలోకి పరుగు తీశాడు. అతిరిపడి అతని వెనకే ఆ గదిలోకి గెంతాడు షాడో. ఆగు దావూద్, అడుగు ముందుకు వేశావంటే ప్రాణాలు పోతాయి అంటూ బెల్టులో దోపుకుని ఉన్న డాగర్ని తీసి అండర్ హ్యాండ్ త్రోలో ముందుకు విసిరబోయాడు. డాగర్ కంటే వేగంగా పోయి ఆ గది చివరనున్న తలుపు మీద పడ్డాడు దావూద్. అటువంటి పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించి ముందే ఏర్పాట్లు చేసుకున్నాడు కాబోలు. దూరం నుంచి చూస్తే మంచి టేకు చెక్కలతో చేయబడినట్లు కనిపించే ఆ తలుపులు అట్టముక్కల మాదిరి విరిగి అవతల పడ్డాయి. వాటితో పాటు తను కూడా అవతలికి దొర్లాడు దావూద్. ఆ తలుపుల కిటుకు కనిపెట్టలేకపోయిన తన తెలివి తక్కువతనానికి తనను తానే నిందించుకుంటూ డాగర్ని విసిరే ఆలోచనను విరమించుకుని తను కూడా బయటకి దూకాడు షాడో. బయటకు పోయిన మరుక్షణం గొంతు చించుకుని అరవటం ప్రారంభించాడు దావూద్. ఇండియన్ ఏజెంట్ షాడో మన పట్టణంలోకి వచ్చేశాడు, కమాన్ యూ బ్లడీ రాస్కెల్స్, క్యాచ్ హిమ్ అంటూ పోలీస్ సైరన్ మాదిరి తన అనుచరుల్ని పిలిచాడు. ఇంటి ముందున్న మెట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు 10 మంది దృఢకాయులు. అతని అరుపుల్ని విని ఆదరాబాదిరాగా వెనక్కి పరిగెత్తుకొచ్చారు. కరాచీలో అడుగుపెట్టిన మరుక్షణం తనకు కావాల్సిన మనుష్యుల జాడలు దొరికాయన్న సంతోషం క్షణంలో మాయమైపోగా చటుక్కున పక్కకు తిరిగి మెయిన్ రోడ్డు వైపు పరుగుతీశాడు షాడో. పట్టుకోండి, అతన్ని పట్టుకున్న వాళ్లకు బ్రహ్మాండమైన బహుమతి ఇస్తాను, ముందతన్ని పట్టుకోండి అని తన అనుచరుల్ని హెచ్చరిస్తూ తను కూడా షాడో వెనుక పరుగు ప్రారంభించాడు దావూద్.